గత కొన్ని మాసాలుగా వరంగల్లో జరుగుతున్న కొన్ని విషయాలు చైతన్యవంతమైన వరంగల్ పట్టణ జిల్లా ప్రజలు గమనిస్తున్నారని, తప్పు చేసే వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తానని చెప్పి నేను భావిస్తున్నాను, మేము భావిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిపై పూర్తిగా అతనికి సంబంధం లేని హత్య కేసులో కాన్స్పిరేటర్ని పెట్టుబెట్టడం, ఇది యావత్ వరంగల్ పట్టణ వరంగల్ జిల్లా సమాజం ఖండిస్తుందని చెప్పి పోలీసులకి అధికార పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నారు. నేను ఈ విషయంలో హోంమంత్రి గారితో డీజీపీ గారితో మాట్లాడాను. వారు చెప్పేది ఏంటంటే హత్య మేమే చేశామని ఒప్పుకున్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి పేరు కాన్స్పిరసీ కింద పెట్టినాం అంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మరి అదే నిందితులు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషుల పేరు పెడతారా? పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేరు పెడితే కేసులు పెట్టేస్తారా? ఎవరో ఏ కోణంగానో ఏ కారణంగానో ఎవరు పెడితే వాళ్ళ పేర్లు ఒక ఇంత సీరియస్ మర్డర్ కేసులో పెట్టడం, మరి ఇది పోలీసులకు మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. నాతోని ఉన్నత పోలీస్ అధికారులే అంటున్నారు ఏమీ ఆధారాలు లేవు, కానీ వాళ్ళు చెప్పిన కాబట్టి పేరు పెట్టి ఉంటున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో డిసెంబర్ 2015లో ఇప్పుడు హత్య మేమే చేసినామని చెప్పిన వాళ్ళు మేము రాజేందర్ రెడ్డితో సంప్రదించి చేసినామనే విధంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాసింది. నవంబర్లో నాయన్ రాజేందర్ రెడ్డి ఒకడే కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోయాడు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి. కొడుకు చనిపోయిన వారం 10 రోజులకి ఎవరన్నా సాధారణమైన మనిషి ఇంకో హత్య గురించి ఇంకెవరితో మాట్లాడతాడా? అసలు దానికి ఏమైనా సెన్స్ ఉన్నదా? అసలైనా లాజిక్ ఉన్నదా? ఇది నిజంగా కూడా వాళ్ళు పోలీసులు తెలవక తప్పు చేస్తే దిద్దుబాటు చర్య చేసుకోవడం, ఇది వారి ఔన్నత్యాన్నే పెంచుతుంది. ఏదో మేము పెట్టినాం కాబట్టి అట్లా పెడతాం అంటే అది ఇది రైట్ కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊరుకోదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అదేవిధంగా వరంగల్ పట్టణంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని వేధింపు చర్యలకి గురి చేయడం, అధికారం మా చేతిలో ఉందని ఏదన్నా చేసుకొని పోతే మాత్రం మిత్తితో సహా 2019లో మా గవర్నమెంట్ వస్తుంది వసూలు చేస్తుంది భావిస్తున్నా. దళితులకి గిరిజనులకి బీసీలకి జరుగుతున్న అన్యాయంపై చెలో సిరిసిల్ల కార్యక్రమం 31వ తారీఖున సిరిసిల్లలో ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మాజీ లోక్సభ స్పీకర్ భారత రాష్ట్రపతి అభ్యర్థి బాబు జగజ్జీవనరావు గారి బిడ్డ శ్రీమతి మీరా కుమార్ గారు ఆ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, ఎక్కడైనా దళితులకి గిరిజనులకి బీసీలకి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుంది అనే స్పష్టమైన మెసేజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము సూటిగా తెలంగాణ ప్రజల తరఫు నుంచి అడుగుతున్నాం, ఎవరిచ్చిన మీకు అధికారం? మీరు తాత్కాలికంగా ఉండే అధికారం చూసి విర్రవీగిపోవద్దు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరి మీరు ఎక్కువ తక్కువ చేస్తే ఎక్స్ట్రాలు చేస్తే మీకు ఏమవుతుందో మీరు ఆలోచన చేసుకోండి. చెలో సిరిసిల్ల కార్యక్రమాన్ని 31వ తారీఖు సిరిసిల్లలో దళితులు గిరిజనులు బీసీలు అందరి మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సింది. మీ ద్వారా అందరికీ అప్పీల్ చేస్తున్నాను.